ఆపరేషనల్ రెడీనెస్ అంటే ఏ తరహా యుద్ధానికైనా సన్నద్ధం కండి మీరందరూ ప్రిపేర్ అయిపోండి అని ఎప్పుడు చెప్తారు సంథింగ్ ఏదో జరుగుతుంటే ప్రస్తుతం చైనా తన యుద్ధ విన్యాసాలని సీరియస్గా చేసుకెళ్తోంది పాకిస్తాన్ ఓ పక్కన చైనాతో అంతర్లీనంగా వ్యవహారాలు నడుపుతోంది తైవాన్ కోసమా భారత్ కోసమా అనేది తెలియదు ఒక సున్నితమైనటువంటి పరిస్థితి మనం ఏమీ ప్రిపేర్డ్గా లేకపోతే వాడు చే చేసే దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది భూభాగాల్ని నవ్ ఆర్ నెవర్ ఇప్పుడు ఆక్రమించుకోకపోతే ఇంకెప్పటికీ సాధ్యం కాదన్నటువంటి దూరంలోనే అటు పాకిస్తాన్ కానీ నేపాల్ కానీ చైనా కానీ ఉన్నాయి ఈ సందర్భాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు చైనాకి నవ్ ఆర్ నెవర్ అన్నటువంటి కోణంలో భారత్ మీద ఇప్పుడు గెలవకపోతే ఇంకెప్పుడు గెలవలేమన్నటువంటి అన్నటువంటి ఫీలింగ్ ఉన్న నేపథ్యంలో ఏదో ఒకటి చేయడానికి ప్రిపేర్ అవుతుంది ఇలాంటి దశలో భారత సైన్యం మొన్ననే చెప్పే నేను ఏదో జరుగుతోంది మోడీ ఇచ్చిన ఆదేశాల వెనకాల ఏదో ఉంది అన్నటువంటి ఇప్పుడు నేషనల్ మీడియా కూడా అదే పాయింట్ రైజ్ చేస్తుంది తాజాగా ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు ఆపరేషన్ రెడీ అవుతోందా అన్నటువంటి సందేహం అంటే ఆపరేషన్ రెడీనెస్ అంటే అదే అందులో ఏ ఏ బలగాలు అవి విన్యాసాలు చేసుకోవడం వేరు ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఆర్మీ కలిసి విన్యాసాలు నావీ ఎయిర్ ఫోర్స్ కలిసి విన్యాసాలు నేవీ ఆర్మీ కలిసి చేసే విన్యాసాలు అనేది ఆరంభమైనవి ఆపరేషన్ రెడీనెస్ అంటే సంథింగ్ సంథింగ్ అన్నటువంటిది అవతల వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారా లేకపోతే మనం ఇంకేదైనా చేయడానికి ఏ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ పునఃస్వాధీనానికి ఏమైనా చేస్తున్నామనేది మిలియన్ డాలర్ల ప్రశ్న